హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్ అంటే జనవరి నుండి జూన్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు, రచయితలు అనే టాపిక్ చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ 6 మంత్స్ యొక్క టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియోస్ని చూడొచ్చు. సో తక్కువే ఉన్నాయి మనకి లాస్ట్ 6 మంత్స్లో బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి. సో ఒకసారి మనం బ్రీఫ్గా ఇంపార్టెంట్వి చూద్దాం. క్రికెట్ వరల్డ్ కప్ ద ఇండియన్ ఛాలెంజ్ బుక్ హ్యాస్ బీన్ ఆథర్డ్ బై యాషిస్ రే. మనకి క్రికెట్ ప్రపంచ కప్ ది ఇండియన్ ఛాలెంజ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే యాషిస్ రే. నెక్స్ట్, షాహిద్ ఆఫ్రిజీ రిలీజ్డ్ హిజ్ ఆటోబయోగ్రఫీ గేమ్ చేంజర్. మనకి పాకిస్తాన్ క్రికెటర్ అయిన షాహిద్ ఆఫ్రిది తన యొక్క ఆటోబయోగ్రఫీ గేమ్ చేంజర్ను విడుదల చేయడం జరిగింది. సో గేమ్ చేంజర్ అనేది ఏ స్పోర్ట్స్ పర్సన్ యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగితే షాహిద్ ఆఫ్రిది. అలాగే షాహిద్ ఆఫ్రిది యొక్క ఆటోబయోగ్రఫీ ఏది అని అడిగితే మనకి గేమ్ చేంజర్. సో ఎలా అడిగినా సరే ఆన్సర్ చేసేలా రెడీగా ఉండండి. నెక్స్ట్, బుక్ ఆన్ జలియన్ వాలాబాగ్ పోయమ్ కూనీ వైశాఖి రిలీజ్డ్ ఇన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మనకి రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జలియన్ వాలాబాగ్ పద్యం అనేది కూనీ వైశాఖి పుస్తకం విడుదల చేయడం జరిగింది జలియన్ వాలాబాగ్ పద్యంపై. సో మనకి రీసెంట్గా April 13, 2019 నాటికి జలియన్ వాలాబాగ్ దురాగతం జరిగి మనకి 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మనకి ఆ పోయమ్ పైన కూనీ వైశాఖి అనే పుస్తకాన్ని విడుదల చేశారు. సో యాక్చువల్గా ఈ పోయమ్ రాసింది ఎవరు అంటే నానక్ సింగ్, అలాగే ట్రాన్స్లేట్ చేసింది వచ్చి మిస్టర్ సూరి. ద పోయమ్ వాజ్ ట్రాన్స్లేటెడ్ బై మిస్టర్ సూరి, హూజ్ గ్రాండ్ ఫాదర్ రెవల్యూటరీ పోయెట్ అండ్ నావలిస్ట్ నానక్ సింగ్ ఏ జలియన్ వాలాబాగ్ సర్వైవర్ రైటింగ్ ఆఫ్టర్ విట్నెసింగ్ ద ఫస్ట్ హ్యాండ్ ద ఈవెంట్స్ ఆఫ్ April 13, 1919. మనకి April 13, 1919 మనకి జలియన్ వాలాబాగ్ దురాగతం జరిగింది. సో ఇంపార్టెంట్, మనకి స్టాటిక్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది, డేట్ గుర్తుపెట్టుకోండి. April 13, 1919 రీసెంట్గా 2019 నాటికి 100 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఆ ఇన్సిడెంట్ని మనకి లైవ్గా చూసిన ఒక పర్సన్ వచ్చి, మనకి విట్నెస్ చేసిన పర్సన్ వచ్చి నానక్ సింగ్ అనే అతను. ఇతను మనకి ఫేమస్ పోయెట్ అండ్ నవలిస్ట్. సో ఇతను మనకి ఈ కూనీ వైశాఖి అనే పద్యాన్ని రాస్తే మనకి అతని మనవడైన మిస్టర్ సూరి వచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, కూనీ వైశాఖి. నెక్స్ట్, ఎవ్రీ ఓట్ కౌంట్స్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్ బుక్ ఆథర్డ్ ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నవీన్ చావ్లా. మనకి ఎవ్రీ ఓట్ కౌంట్స్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన నవీన్ చావ్లా. సో ఎవ్రీ ఓట్ కౌంట్స్ బుక్ ఆథర్ నవీన్ చావ్లా. ఓకే, నెక్స్ట్, వీఆర్ డిస్ప్లేస్డ్. సో వీఆర్ డిస్ప్లేస్డ్ అనే బుక్ ఆథర్ ఎవరంటే మనకి ఫేమస్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయిన మలాలా యూసఫ్ జాయ్. ఓకే, వీఆర్ డిస్ప్లేస్డ్ బుక్ ఆథర్ మలాలా యూసఫ్ జాయ్. నెక్స్ట్, నో ప్రజెన్స్ ప్లీజ్. నో ప్రజెన్స్ ప్లీజ్ అనే పుస్తక రచయిత వచ్చి జయంత్ కైకిని. నెక్స్ట్, ఇండియా పాజిటివ్. సో ఇండియా పాజిటివ్ అనే బుక్ ఆథర్ ఎవరు అంటే చేతన్ భగత్. ఓకే, చేతన్ భగత్ ఫేమస్ ఆథర్ మనకి. ఈయన రీసెంట్గా విడుదల చేసిన బుక్ వచ్చి మనకి ఇండియా పాజిటివ్. నెక్స్ట్, ద థర్డ్ పిల్లర్ హౌ మార్కెట్ అండ్ ద స్టేట్ లీవ్ ద కమ్యూనిటీ బిహైండ్. ది థర్డ్ పిల్లర్ అనే పుస్తక రచయిత ఎవరంటే మనకి మాజీ ఆర్బీఐ గవర్నర్ అయిన రఘురామ్జీ రాజన్. ఓకే, ఫేమస్ పర్సన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్జీ రాజన్, రీసెంట్ బుక్ వచ్చి ద థర్డ్ పిల్లర్. నెక్స్ట్, ది అన్ఎండింగ్ గేమ్ బుక్ ఆథర్ ఫార్మర్ రాచి విక్రమ్ సూద్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క మాజీ చీఫ్ అయిన విక్రమ్ సూద్ వచ్చి మనకి ది అన్ఎండింగ్ గేమ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఓకే, ది అన్ఎండింగ్ గేమ్ పుస్తక రచయిత ఎవరంటే మాజీ రాచీఫ్ అయిన విక్రమ్ సూద్. ఓకే, ది అన్ఎండింగ్ గేమ్ బుక్ ఆథర్ విక్రమ్ సూద్. నెక్స్ట్, అన్డాటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా బుక్ ఆథర్ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం. మనకి మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయిన చిదంబరం వచ్చి ఈ అన్డాటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. అలాగే పుస్తకాన్ని విడుదల చేసింది ఎవరు అని కూడా అడిగే అవకాశం ఉంది. ఎవరు విడుదల చేశారంటే మనకి మాజీ ఉపరాష్ట్రపతి అయిన హమీద్ అన్సారీ, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ హమీద్ అన్సారీ లాంచ్డ్ ద బుక్. ఓకే, అన్డాటెడ్ సేవింగ్ ద ఐడియా ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరంటే మనకి మాజీ ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అయిన చిదంబరం. లాంచ్ చేసింది ఎవరంటే మాజీ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ అయిన హమీద్ అన్సారీ. నెక్స్ట్, దినేష్ షహరా బుక్ సింప్లిసిటీ అండ్ విజ్డమ్ వాజ్ లాంచ్డ్ అట్ పరమార్థ ఆశ్రమం ఇన్ ద ఆన్గోయింగ్ కుంభమేళా.
మనకి కుంభమేళ జరిగే ప్రదేశంలో పరమార్థ ఆశ్రమంలో మనకి సింప్లిసిటీ అనే విజ్డమ్ పుస్తకం ప్రారంభించడం జరిగింది, లాంచ్ చేశారు. సింప్లిసిటీ అండ్ విజ్డమ్ బుక్ ఆథర్ ఎవరు అంటే దినేష్ షహరా. నెక్స్ట్ మై లైఫ్ మై మిషన్. మై లైఫ్ మై మిషన్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే మనకి యోగా గురు అయిన బాబా రామ్దేవ్. ఓకే, మై లైఫ్ మై మిషన్. ఓకే, యోగా గురు బాబా రామ్దేవ్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏది అని అడిగితే మై లైఫ్ మై మిషన్. అలాగే మై లైఫ్ మై మిషన్ అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే బాబా రామ్దేవ్. దీని సహరచయిత కోఆథర్ ఎవరు అంటే ద బుక్ ఈజ్ కోఆథర్డ్ విత్ ద సీనియర్ జర్నలిస్ట్ ఉదయ్ మొహ్రాకర్. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సాఫ్రాన్ సువార్డ్స్ బుక్ లాంచ్డ్ బై ద గరుడ పబ్లికేషన్ ఆథర్డ్ బై మనోషి సింహ రావాల్. మనకి సాఫ్రాన్ సువార్డ్స్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మనకి మనోషి సింహ రావాల్. అలాగే పబ్లిష్ చేసింది ఎవరు అంటే గరుడ పబ్లికేషన్స్. లెసన్స్ లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ ఈజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ బాలీవుడ్ డైరెక్టర్ అనుపమ్ కేర్. మనకి లెసన్స్ లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ అనేది ఏ బాలీవుడ్ నటుడి యొక్క ఆత్మకథ అని అడిగితే మనకి అనుపమ్ కేర్. ఓకే, లెసన్స్ లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ అనేది మనకి బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ యొక్క ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ ఇండియన్ ఫిజికల్ ఫెడరలిజం. సో ఇండియన్ ఫిజికల్ ఫెడరలిజం అనేది బుక్ ఆథర్ ఎవరు అంటే వైవి రెడ్డి. సో వైవి రెడ్డి ఎవరు అంటే మనకి 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, అలాగే మాజీ ఆర్బీఐ గవర్నర్. అలాగే పుస్తకాన్ని ప్రారంభించింది ఎవరు అంటే ఎన్కే సింగ్. ఎన్కే సింగ్ వచ్చి మనకి ఎవరు అంటే 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇండియన్ ఫిజికల్ ఫెడరలిజం బుక్ రాసింది వచ్చి 14th ఫైనాన్స్ కమిషన్ అయిన వైవి రెడ్డి, లాంచ్ చేసింది వచ్చి ఎన్కే సింగ్, 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. సో ఇవి మనకి జనవరి నుండి జూన్ దాకా ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అనేవి. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ అవార్డ్స్, ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, ఇంపార్టెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్, ఇలా చాలా వీడియోస్ టాపిక్ వైజ్గా అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర క్లిక్ చేసి కూడా మీరు ఆ ప్లేలిస్ట్ వీడియోస్ చూడొచ్చు. సో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా వీడియోస్ చూడడం వాళ్ళంటే మిస్ అవ్వకుండా ప్రతి వీడియో కూడా తప్పకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, సో వాళ్ళకి నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.